హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ కుమార్. మేము చూస్తున్నారు మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వీడియోలో అజూస్ జెన్ఫోన్ 3 Max Pro M1 ని అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ అజూస్ జెన్ఫోన్ 3 Max Pro M1 3GB RAM 32GB వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి 11,000. ఫ్లిప్కార్ట్లో కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేద్దాం. పదండి. ఫ్రెండ్స్, ఈ ఆర్మీ సిజ్ నైఫ్ని ఉపయోగించి అజూస్ జెన్ఫోన్ 3 Max Pro M1 అన్బాక్స్ చేద్దాం. బాక్స్ పైన చూసుకుంటే జెన్ఫోన్ Max Pro M1 రాసి ఉంది. కింద 4G VOLTE అని రాసి ఉంది. ఇటు సైడ్ చూస్తే అజూస్ వారి వీలవ్ ఫోటో లోగో ప్రింట్ చేసి ఉంది. ఇక బాక్స్ని తిప్పి సైడ్కు చూసుకుంటే కనుక వీలవ్ ఫోటో అని ఇక్కడ రాసి ఉంది. ఇక బాక్స్ కింది భాగాన అజూస్ బ్రాండింగ్ ఉంది. బాక్స్కి ఇంకో సైడ్ చూస్తే కనుక ఇక్కడ కూడా వీ లవ్ ఫోటో అని రాసి ఉంది. బాక్స్ని బ్యాక్ సైడ్ తింపితే కనుక ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ని మెన్షన్ చేశారు. ఇది 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. అలాగే ఇందులో 5000mAh లార్జ్ బ్యాటరీని ఉపయోగించారు. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని ఉపయోగించారు. ఇది 14 nanometer పై బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే 6 inches అని ఇక్కడ రాసి ఉంది. కాకపోతే ఇది 5.99 inches, అప్రాక్సిమేట్లీ 6 inches డిస్ప్లే ఈ అజూస్ జెన్ఫోన్ 3 Max Pro M1లో ఉంటుంది. ఓకే, బాక్స్ కింది భాగాన చూస్తే కనుక దీని ప్రైస్ ప్రింట్ చేశారు. ఈ బాక్స్పై ప్రింట్ చేసిన ప్రైస్ చూస్తే కనుక 13,199 rupees ఉంది. కాకపోతే ఇది మనకు ఫ్లిప్కార్ట్లో 10,999 rupees మనకు లభిస్తుంది. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు వీ లవ్ ఫోటో అనే లోగోతో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏముందో. మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. ఓకే, ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ చూస్తే కనుక దీనిపై అజూస్ బ్రాండ్ నేమ్ ఉంది. ఓకే, ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏముందో చూద్దాం. ఓకే, ఇది యూజర్ గైడ్. మొబైల్కి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం. ఓకే, ఇది వారంటీ కార్డ్. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇది IMEI నంబర్స్. ఓకే, వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇక మొబైల్ విషయానికి వస్తే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఓకే, ఈ మొబైల్ని కూడా పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏం కంటెంట్ వచ్చిందో చూద్దాం. ఓకే, పవర్ బ్రేక్ ఉంది, USB ఛార్జింగ్ కేబుల్ ఉంది, చిన్న బాక్స్ వచ్చింది. ఇది మ్యాక్స్ బాక్స్. ఓకే, ఇది తప్ప ఇంకా ఈ బాక్స్లో ఇంకా ఏమీ లేవు. ఓకే, ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ మ్యాక్స్ బాక్స్ విషయానికి వస్తే ఇది సౌండ్ బూస్టింగ్కి ఉపయోగపడుతుంది. సౌండ్ బూస్టింగ్ అంటే సౌండ్ లౌడ్నెస్కి ఉపయోగపడుతుంది అన్నమాట. మనము సాంగ్స్ విన్నప్పుడు ఈ బాక్స్లో మనం మొబైల్ని కనుక ఉంచితే వచ్చే సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఈ విధంగా మొబైల్ని పెట్టి ఈ బాక్స్లో సాంగ్స్ కనుక వింటే. ఓకే, ఈ బాక్స్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక పవర్ బ్రేక్ విషయానికి వస్తే ఇది 10W 5V 2A ఛార్జర్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, నార్మల్ ఛార్జరే. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి USB డాటా కేబుల్ని చూద్దాం. ఓకే, ఇది క్వాలిటీ చూస్తే బాగానే ఉంది. ఇది మైక్రో USB కేబుల్, టైప్సి కేబుల్ అయితే కాదు. సో దీంతో ఫాస్ట్ ఛార్జింగ్ చేయలేము. దీని లెంత్ వచ్చేసి 1 మీటర్ వరకు ఉండొచ్చు. ఓకే, క్వాలిటీ చూస్తే మాత్రం మంచిగానే ఉంది. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. మొబైల్ విషయానికి వస్తే ఇది గ్రే కలర్ మొబైల్ని మనం ఆర్డర్ చేశాము. ఓకే, ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఇప్పుడు చూద్దాం. మొబైల్ ఫ్రంట్ టాప్లో లెఫ్ట్ సైడ్లో మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, దాని పక్కన ఇయర్ పీస్ అండ్ ఫ్లాష్ లైట్ అండ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇది 5.99 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఓకే, దీని బాటంలో చూస్తే కనుక 3.5mm ఆడియో జాక్, దాని పక్కనే మైక్రోఫోన్, దాని పక్కనే USB పోర్ట్, దాని పక్కనే స్పీకర్, 2 grills ఉంది. కాబట్టి టాప్లో చూస్తే కనుక సెకండరీ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దీనిలో IR బ్లాస్టర్ అయితే లేదు. ఇక రైట్ సైడ్లో చూస్తే కనుక వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉన్నాయి. ఇక అంత ఏమీ లేవు. ఓకే, ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తే సిమ్ ట్రే ఉంది.
ఓకే, ఈ సిమ్ ట్రేని ఇప్పుడు తీసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది ఇందులో. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి. ఈ డెడికేటెడ్ మైక్రో ఎస్డి స్లాట్ని ఉపయోగించి మనము అప్ టు 2 TB దాకా మెమొరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దాని కిందనే ఫ్లాష్ లైట్ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అజస్ బ్రాండింగ్ ఉంది. ఓకే, ఇక్కడ అజస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాసి ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి చూద్దాం. మొబైల్ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి క్విక్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. అంతవరకు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ని క్లియర్గా చెప్పుకుందాం. మొబైల్ ఫోన్ నేమ్ వచ్చేసి అజూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1. ఇది 5.99 inches 2160x2080 పిక్సెల్స్ ఫుల్ HD ప్లస్ 2.5D కర్వ్డ్ గ్లాస్ IPS డిస్ప్లేతో వస్తుంది. ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. దీని బ్రైట్నెస్ కనుక చూస్తే 450 nits ఉంటుంది. ఇది 1500:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ని ఉపయోగించారు. ఇది ఆక్టా కోర్ 14 nanometer పై బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని స్పీడ్ వచ్చేసి 1.8 GHz వరకు ఉంటుంది. ఇక ఇందులో ఆండ్రీనో 509 GB ని ఉపయోగించారు. ఇక RAM అండ్ మెమొరీ విషయానికి వస్తే ఇది 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అండ్ 4 GB 6 GB RAM, 64 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది. ఈ మొబైల్ లో డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది. ఈ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ను ఉపయోగించి అప్ టు 2 TB వరకు మెమొరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ కి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. లోయర్ అండ్ మోడల్ 3 GB 4 GB RAM వేరియంట్లకి బ్యాక్ సైడ్ 13 MP ప్లస్ 5 MP కెమెరా ఇచ్చారు. 13 MP కెమెరా అపేచర్ వచ్చేసి f2.2 అండ్ 5 MP కెమెరా అపేచర్ వచ్చేసి f2.4 గా ఉంది. ఇది డెప్త్ సెన్సర్. అలాగే హైయర్ అండ్ మోడల్లో అంటే 6 GB RAM వేరియంట్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 16 MP ప్లస్ 5 MP కెమెరా ఇచ్చారు. 16 MP కెమెరా అపేచర్ వచ్చేసి f2.0 అండ్ 5 MP కెమెరా అపేచర్ వచ్చేసి f2.4 గా ఉంది. ఇది కూడా డెప్త్ సెన్సర్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 MP లోయర్ అండ్ మోడల్లో, హైయర్ అండ్ మోడల్లో 16 MP ఇచ్చారు. వీటి అపేచర్ వచ్చేసి f2.2గా ఉంది. ఇందులో 5000 mAh లైపో బ్యాటరీని ఉపయోగించారు. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సలరోమీటర్, ప్రాక్సిమేటరీ, కంపాస్, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సార్స్ ఉన్నాయి. ఇందులో FM కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 8.1.0 ఓరియోతో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ వేరియంట్స్లో మనకు లభిస్తుంది. మొబైల్ ఫోన్ ఆన్ అయ్యాక హోమ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుంది. ఓకే, ఇందులో అయితే ఏమీ బోల్ట్ వేర్ ఎక్కువగా లేదు. ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ అండ్ ఇన్స్టాగ్రామ్, గోపే తప్ప ఇంకో ఇందులో బోల్ట్ వేర్ అయితే ఏమీ లేదు. ఎలాగో వీటిని మనం ఉపయోగిస్తాం కనుక వీటితో ప్రాబ్లం లేదు. ఇందులో FM ఆప్షన్ కూడా ఉంది. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి. సెట్టింగ్లోకి వెళ్ళి చూస్తే ఇది మనకు ఆండ్రాయిడ్ 8.1.0తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓరియోతో మనకు లభిస్తుంది. సో ఇందులో జెన్ యూఐని ఇన్స్టాల్ చేశారు, కాకపోతే ఇది కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇస్తుంది. ఇక మెమొరీ విషయానికి వస్తే ఇది 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. సో ఇందులో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్లో 8.56 GB యూజ్ అయినట్టు చెబుతుంది. సో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 23.44 GB మెమొరీతో లభిస్తుంది. ఓకే, కెమెరా గురించి చూద్దాం. ఇందులో కెమెరా ఏ విధంగా ఉంటుందో, కెమెరా మనకు ఓపెన్ చేయగానే కెమెరా ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సెట్టింగ్స్ చూద్దాం. ఫోటో కేటగిరీలో మనకు ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చారో, ఫ్లాష్, ఆన్ అండ్ ఆఫ్ ఫీచర్, GPS లొకేషన్, పిక్చర్ సైజ్, పిక్చర్ క్వాలిటీ, కౌంట్డౌన్ టైమర్, స్టోరేజ్, కంటిన్యూస్ షాట్ అండ్ ఫేస్ డిటెక్షన్, ISO, ఎక్స్పోజర్, వైట్ బ్యాలెన్స్, ఆటో బ్రైట్నెస్, ఇలా ఈ విధంగా మనకు అన్ని ఇచ్చారు. అయితే పిక్చర్ సైజ్ ఎంత వరకు మనం వాడుకోవచ్చు చూద్దాం. 13 MP నుంచి లోయర్ ఎండ్ గా 720 pixel దాకా మనకు ఫోటో క్వాలిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వీడియో కేటగిరీలో చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. సెట్టింగ్స్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేసి చూస్తే కనుక ఇందులో ఫ్లాష్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ వీడియో క్వాలిటీ చూస్తే 4K నుంచి CIF VGA వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా సెట్టింగ్స్ అయితే ఏమీ ఎక్కువగా లేవు. ఇక ఫోటో కేటగిరీలో ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో మనకు పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు, నెక్స్ట్ బ్యూటీ మోడ్ అండ్ కెమెరా ఫ్రంట్ బ్యాక్ అండ్ స్విచ్ అండ్ కలర్ ఫిల్టర్స్ కూడా ఇందులో ఇచ్చారు మనకు. అలాగే ఇందులో మనము ఏ సిచ్యువేషన్లో ఫోటో తీస్తున్నామో HDR, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోనికి ఆటో మోడ్ కూడా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనము కొన్ని ఫొటోస్ తీసి చూద్దాం ఎలా వస్తాయో. పోర్ట్రేట్ మోడ్ అండ్ బ్యూటీ మోడ్ ఆన్ చేసి ఫొటోస్ ఎలా వస్తాయో తీసి చూద్దాం. వీటిని అన్నింటినీ మీకు శాంపుల్స్ని
స్క్రీన్ పై చూపిస్తాను ఎలా వచ్చాయో చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు రెండింటిని మనం టెస్ట్ చేద్దాం. పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేసి బ్యూటీ మోడ్ ఆన్ చేసి ఎలా వస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ ఓవరాల్గా చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రవణ్ కుమార్ సైనింగ్ అవుట్. టేక్ కేర్, బై బాయ్.